స్పాట్లెస్ ఇండస్ట్రియలిస్ట్ అంటే మరి భారతదేశంలో వారు ఎంతో మందిని మనం చూస్తున్నాం. అందరి మీద ఆరోపణలు, ఏమాత్రం ఆరోపణలు లేని ఈ రోజుకి కూడా ఉన్న గ్రూప్ టాటా గ్రూప్, జంషెడ్జీ స్టార్ట్ చేసిన గ్రూప్ ని ప్రపంచ స్థాయి కంపెనీగా అభివృద్ధి చేసిన పారిశ్రామిక దిగ్గజం జిఆర్డి టాటా గారు, ఆయన జయంతి సందర్భంగా వారికి కూడా నా నివాళి. మంచి వారి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకా దుష్టుల గురించి మాట్లాడుకున్నాం. ముందుగా మరి నిన్న మా పార్టీ నీటిపారుదల శాఖ మంత్రులు రాంబాబు గారు ఒక కామెంట్ పెట్టారు, అది నాకు ఇంతగా చాలా మంది ఫోన్ చేశారు. ఏంటంటే మరి గెలిచిన వాటి డ్యాన్స్ సంక్రాంతి అట, ఓడిన వాటి డ్యాన్స్ కాలరాత్రి అట. మరి అదేం ప్రాసో అదేం భాష మనకు అర్థం కాదు. సంక్రాంతి వేరు, కాలరాత్రి వేరు. సరే ఏదో ఆయన కవిత వేషంతో చెప్పారు. నాకు చాలా మంది ఫోన్ చేసి ఇలా రకరకాలుగా చెప్తే ఒక రచయిత నాకు పంపింది ఏంటంటే, నేడు గెలిచిన రాంబాబు, నేడు గెలిచిన రాంబాబుకి ప్రతి రాత్రి శోభన రాత్రి, రేపు ఓడిపోయే రాంబాబుకి ప్రతి రాత్రి అమాస రాత్రి అని చెప్పి ఎవరో మరి వయసు తెలియదు ఫోన్లో చెప్పారు. అభ్యుదయ రచయిత్రే, అభ్యుదయ రచయిత్రే. మరి బస పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అయి ఉంటారు, నాకు కూడా నచ్చింది. ఎందుకంటే రేపు పొద్దున్న కట్టుకట్టుకుని అందరూ ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మెజారిటీ, నిన్నే చెప్పా మళ్ళీ ఇంకో దొంగ సర్వే రిలీజ్ చేశారు మా వాళ్ళు, అసలు సర్వే నేను చెప్పా, ఇంకో పెయిడ్ సర్వే ఏదో టీవీ ఇండియా టీవీ వాళ్ళక టీవీ ఏదో అని చెప్పి మళ్ళీ ఏదో 46% ఉందట వీళ్ళకి ఏదో చెప్పుకున్నారు. అలా భారతీయ జనతా పార్టీ 8% అని రకరకాల ఎనియో ఎంత శాతం ఉన్నా అలా పోవటం ఖాయం, ఆ శాతం తప్పు అని తెలియజేస్తూ నిన్న నేను బ్రో సినిమా చూసా, బ్రహ్మాండంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే అది ఫీస్టే. నార్మల్గా సినిమా లైక్ చేసే వాళ్ళకి కూడా జీవితం గురించి, మరి అందులో కూడా సమకాలీన రాజకీయ జీవితంలో అత్యంత దారుణంగా మరి మైండ్లని ఇంకోటని అన్నింటిలోనూ దోపిడీ చేస్తూ ఎంత డబ్బు సంపాదించినా చివరికి నాకు ఒకళ్ళు పోవాల్సింది అన్నట్టుగా, అందరూ కూడా కాలం గర్భంలో కలిసిపోవాల్సింది అన్నట్టుగా మరి మంచి మంచి మాటలు కూడా ఉన్నాయి. అఫ్ కోర్స్ అది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరి మనసుకి ఒక్కొక్కరి మనసుకు ఒక్కొక్కరు తోస్తాడు. అలాగే శ్యాంబాబు అనే క్యారెక్టర్లో మరి పృథ్వీ గారిని కూడా మంచి మంచి డాన్సులు అయ్యి పెట్టారు. మంచి సందేశంతో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. సరే మా పార్టీ వాళ్ళు పాపం కడుపు మండిపోయి ఆ సినిమా మీద ఎంత నెగిటివ్ టాక్ వేసినా మరి నాకు సినిమా ఫీల్డ్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి నాకు నాకే నచ్చిందా అసలు ఏంటి అని కనుక్కుంటే మరి ఆల్రెడీ 40 కోట్ల పైన మొదటి రోజే కలెక్ట్ చేసింది వర్షాల్లో కూడా. మరి వాళ్ళ వర్షాలు తగ్గినాయి, మరి ఈ 3 రోజుల్లోనే మరి ఆ సినిమా ప్రజ్ఞ అయ్యి నిర్మాతకి కొనుక్కున్న వాళ్ళకి కూడా లాభాల పంట. పాపం మా వైకాపా నాయకులకి కడుపు మంట. సరే ఏం చేస్తాం, చేసుకున్నట్టు చేసుకున్నంత మా పార్టీ వాళ్ళకి మిగిలింది కడుపు మంట.